హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీవికే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రోజుకు ఒక న్యూస్ అయితే వినడం జరుగుతుంది నిజంగా ఈ టైప్ ఆఫ్ డిఎస్సి ఎప్పుడు చూస్తుండవేమో ఎందు గురించి అంటే వెబ్సైట్లో అప్లికేషన్స్ ఓపెన్ అయిన దగ్గర నుండి కూడా అప్లికేషన్లో కూడా కొత్త కొత్త ఆప్షన్స్ రావడం తప్పులుగా ఇవ్వడం మళ్ళీ అవి తీసేయడం మళ్ళీ కొత్తవి ఇవ్వడం ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిణామం చూస్తుంటే అసలు ఇటువంటిది ఎప్పుడు జరిగి ఉండదేమో అన్న ఆలోచన కూడా కలుగుతుంది ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు కొత్త ఆప్షన్స్ వచ్చినటువంటి తర్వాత మరి వీళ్ళకి అవి అప్లై చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇస్తారో లేదో కూడా తెలియదు ఏమీ తెలియనటువంటి గందరగోళంలో డిఎస్సి అయితే కనిపించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం ఉపాధ్యాయ నియామక పరీక్షలు ప్రతి అడుగు గందరగోళమే కనిపిస్తుంది అప్లికేషన్ నుండి రిజర్వేషన్ రోస్టర్ వరకు అడుగడుగున అయోమయమే పరీక్షలకు సరిపడే సమయం లేక ఒక పక్క అప్లికేషన్లో ఇబ్బందులు రిజర్వేషన్ రోస్టర్లో గందరగోళం మరొక పక్క అభ్యర్థులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి మహిళలు దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులు క్రీడా కోటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు రెండున జారీ చేసిన జీవో సెవెంటీ సెవెన్లో కొత్త రిజర్వేషన్ రోస్టర్ను ప్రకటించింది వీరికి హారిజెంటల్ రిజర్వేషన్ పాటించాలని సమాంతర రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని సూచించింది కానీ టిఎస్ఈలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ప్రిన్సిపల్ పోస్టులకు సమాంతర రోస్టర్ పాయింట్లు ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోకుండా పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం కొన్ని జిల్లాలలో హారిజెంటల్ మరికొన్ని జిల్లాలలో రాస్టర్ పాయింట్లు వర్టికల్ రిజర్వేషన్ అమలు చేశారు ఎస్ఈటి ఎస్ఏలకు కొన్ని జిల్లాలు ఒక విధానం మరికొన్ని జిల్లాల్లో మరొక విధానం పాటించాయి టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్కు పాత రిజర్వేషన్ రోస్టర్ పా పాటించాయి ఒక పక్క డిఎస్సిలో రెండు విరుద్ధ రిజర్వేషన్ విధానం పాటించారు ప్రభుత్వం పాటిస్తున్న ఈ రోస్టర్ విధానం వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది ఎన్నికల ముందు హడావిడిగా డిఎస్సి ప్రకటించిన ఎలాంటి కసరత్తు చేయకుండానే దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది జిల్లా జోన్ల వారీగా రిజర్వేషన్ పోస్టులు ప్రకటించాల్సి ఉండగా రాస్టర్ పాయింట్లు వారీగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు దీంతో ఒక్క జిల్లాలో ఏ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు కూడా అభ్యర్థులు నానా ఇబ్బందులు పడిపోతున్నారు వారి సమస్యలను విని స్పందించే పరిస్థితి ఇప్పుడైతే కనిపించడం లేదు ఇక వెబ్సైట్లో అప్లికేషన్ పరిస్థితి చూస్తే మరీ ఘోరంగా అయితే కనిపిస్తుంది డిఎస్సికి మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటాయే కనిపించలేదు కొందరికి పరీక్ష కేంద్రం కనిపించలేదు స్థానిక జిల్లా మాత్రమే అడగడంతో దాన్ని నమోదు చేశారు ఈ లోపాలను సవరించుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఇవ్వలేదు ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో ముప్పై వేల మందికి పైగా దరఖాస్తులు చేశారు ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ దరఖాస్తు చేయాలా లేదంటే ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా అనే దానిపై కూడా స్పష్టత లేదు ఇరవై రెండవ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుండటంతో అభ్యర్థులు ఆందోళన అయితే చెందుతున్నారు సిలబస్లో కూడా కొత్త చిక్కులు అనేవి కనిపిస్తున్నాయి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు మూడు ఐదు తరగతుల్లో ప్రస్తుతం ఉన్న సిలబస్ ఆరు పది తరగతులకు పాత సిలబస్ ద్విభాష పాఠ్య పుస్తకాలను అనుసరించాలని ప్రభుత్వం సూచించింది డిఎస్సికి వచ్చేసరికి కేవలం టాపిక్స్ మాత్రమే ఇచ్చింది టెట్కు ఇరవై రోజుల సమయం ఇవ్వగా ఆ తర్వాత డిఎస్సికి ఐదు రోజులు మిగిలి ఉంది టెట్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు జరుగుతాయి డిఎస్సి పరీక్షలు పదిహేను నుండి ప్రారంభమైతే ముప్పైతో ముగుస్తాయి టెట్కు సన్నద్ధమైన విద్యార్థులు ఆ పరీక్ష రాసిన తర్వాత ఐదు రోజుల్లోనే డిఎస్సి ఎలా రాయగలుగుతారు టెట్ కోసం చదివిన సిలబస్కు డిఎస్సి సిలబస్కు కొంత వ్యత్యాసం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే నాలుగున్నర ఏళ్ళుగా డిఎస్సి ఇవ్వకుండా జాప్యం చేశారు ఎన్నికల ముందు అడావిడిగా ప్రకటించి సమయం లేకుండా చేసిందని అభ్యర్థులు హైకోర్టును సైతం ఆశ్రయించారు అభ్యర్థులు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు తరచు సర్వర్ మొరాయించి వెబ్సైట్ పని చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దరఖాస్తు రుసుము ఆన్లైన్లో చెల్లిస్తున్న ఐడి రాకపోవడంతో కొంతమంది రెండు మూడు పర్యాయాలు చెల్లించవలసి వస్తుంది డెబిట్ కార్డ్ నుండి కట్ అయిన మొత్తం వెంటనే తిరిగి బ్యాంక్ ఖాతాకు రావడం లేదు డిఎస్సి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు సిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అవస్థలు తప్పడం లేదు సర్వర్ లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో రెండు వందల యాభై ఐదు వందలు ఉండే ఫీజ్ని ఇప్పుడు ఏడు వందల యాభైకి పెంచారు పైగా ఆన్లైన్లో నగదు చెల్లించి ఓటీపీని వెబ్సైట్లో నమోదు చేసిన కొందరికి ఐడి నంబర్ రావడం లేదు భీమవరానికి చెందిన ఒక అభ్యర్థి ఏపీ రెసిడెన్షియల్ ఏపీ మోడల్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ విభాగాలలో దరఖాస్తుకు మూడు వేల ఏడు వందల యాభై రుసుము చెల్లించారు ఈ మొత్తం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాతాకు జమ అయింది కానీ రిజిస్ట్రేషన్ సంఖ్య రాకపోవడంతో దరఖాస్తు ప్రక్రియ పూ పూర్తి కాలేదు దీనిపై వెబ్సైట్లో ఇచ్చిన నెంబర్లకు సంప్రదించగా అవి పనిచేయడం లేదు దాంతో మళ్ళీ నగది ఎక్కడ నుండి తీసుకురావాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక్కసారి ఆలోచించండి సో ఇప్పటికైనా కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు స్పష్టమైనటువంటి విధానంతో వెబ్సైట్ పనిచేసేలాగా చేయాలి ఏవేవేవైతే మార్పులు చేస్తారో వాటన్నిటికీ కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చి డిఎస్సి అభ్యర్థులు గందరగోళంలో టెన్షన్కి పడకుండా వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేలాగా చేయవలసినటువంటి బాధ్యత విద్యాశాఖది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా పాటించవలసినటువంటి బాధ్యత అధికారులు లేవు అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అభ్యర్థులు తన నగదును కోల్పోతున్నారు అదేవిధంగా దరఖాస్తు చేసే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు సో దీన్ని పరిగణలోకి తీసుకొని ఎడిట్ ఆప్షన్ తప్పనిసరిగా ఇచ్చినట్లయితే మరికొంతమంది ఆ యొక్క మిస్టేక్స్ని చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి దీనిపై ఫర్దర్గా ఈ విద్యాశాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి ఫ్రెండ్స్